షాలో, గుడ్ మార్నింగ్. యేసు ప్రభుకి మహిమలున్నాయా లేవా? మహిమలున్నాయని బైబిల్ చెప్తూ ఉంది. మహిమలు లేవని కొంతమంది, అంటే 2000 తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత వచ్చిన కొంతమంది పనికి మాలిన వాళ్ళు తలస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారికి మహిమలున్నాయని బైబిల్ బోధిస్తుంది. బైబిల్ ఒక చరిత్ర. యోహాను సువార్త 1:1 అపొస్తలుడైన యోహాను గారి యొక్క ప్రత్యక్ష సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఏమి రాశారంట, ఎలా రాశారంట వాళ్ళు, దేనైతే మేము మా కళ్ళతో చూసామో, దేనైతే తడివి కనుగొన్నామో, వాటిని గూర్చి మేము రాస్తున్నాం, మీకు తెలియపరుస్తున్నాం అని చెప్పారు. ఐ విట్నెస్ అన్నమాట. అయితే రామాయణం మహాభారతాలకి ఏది ఐ విట్నెస్ లేదు. అవి పురాణాలు, అవి చరిత్ర కానే కాదు. యేసు ప్రభుకు మహిమలు ఉన్నాయని చెప్పి మత్తయి అపొస్తలుడైన మత్తయి గారు 21 అద్భుతాల గురించి రాశారు. మార్కు 20 రాశారు. లూకా 21 రాశారు. యోహాన్ గారు, అపొస్తలుడైన యోహాన్ గారు 8 యేసు ప్రభు చేసిన అద్భుతాలను గురించి రాశారు. మొత్తం 70 బైబిల్లో రికార్డు చేయబడి ఉన్నాయి. అయితే భాషా జ్ఞానం తెలియని కొంతమంది ఉన్నారు కదా, పనికి మాలినోళ్ళు, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ వంటి కొంతమంది వారు, వారికి సందర్భాలను అర్థం చేసుకోలేకపోయారు. అందుకే వాళ్ళు, రెండోది ఏంటంటే వాళ్ళు బ్రతకడానికి ఏదో ఒక డబ్బు కావాలి, అందుచేత డబ్బుల కోసం కక్కుర్తిపడి ఏదో ఒక మతంలో చేరి ఆహా అదెంత గొప్పది, ఇదెంత గొప్పదని తెలియపరుస్తున్నారు. కానీ అక్కడ ఏమీ లేదు అని నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు అపోహపడటానికి, బైబిల్ గురించి, యేసు ప్రభు గురించి అపోహపడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదేంటో నేను చెప్తా. కరుణాకర సుగుణ ఒకటి చెప్పారు, ఏంటంటే ఒక సూచక్రియ చేయమని కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మత ప్రవిష్టులు అడిగినప్పుడు యేసుప్రభు వారు ఒక విషయం చెప్పారు. యోహాను గుర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదు అని చెప్పారు. యోహాను ఏ విధంగా అయితే 3 రాత్రింబగళ్ళు తిమింగలం యొక్క గర్భంలో ఉన్నాడో, అదేవిధంగా మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాడు అని తెలియపరిచారు. అక్కడ యోమ్ అనే పదాలు వాడబడ్డాయన్నమాట. అంటే 2 రాత్రులు 1 పగలు. యో అంటే పగలు, యోమ్ అంటే రాత్రులు అన్నమాట. ఆ విధంగా యేసు ప్రభు చెప్పినట్లుగానే యోనాను గూర్చిన సూచక్రియ ప్రజలందరూ కూడా చూసినట్లుగా మనకి తెలుస్తుంది. 2వ విషయాన్ని నేను చెప్తాను. హేరోద్ అంతిపాస్, అంటే మహాహేరోద్ యొక్క కుమారుడు, వీడు చాలా దుర్మార్గుడు. యేసు ప్రభువుని పట్టుకొని బంధించి హేరోద్ అంతిపాస్ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు చాలా సంతోషించాడు యేసు ప్రభువుని చూసి. నువ్వేదో అద్భుతాలు చేస్తావు అంట కదా, ఇది ఒక్కడ చేయరాదా, నేను చూస్తాను అని అన్నప్పుడు యేసుప్రభు వారు, ఇదిగో నేను దేవుణ్ణి, అద్భుతాలు చూసుకో అని చెప్పేసి చూపించలేదు. కానీ అక్కడ మౌనం దాల్చాడు. ఎందుకు మౌనం దాల్చాడు అంటే, దుర్మార్గులు, అహంకారులు అడిగినప్పుడు యేసుప్రభు ఊరికి రెచ్చిపోయి అద్భుతాలు, సూచక్రియలు చేయరు. అవి సర్వసాధారణంగా ఆయన ప్రయాణంలో వెళుతూ ఉండగా చెప్పుకుంటూ వెళుతూ ఉంటాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతేగాని వాళ్ళు అడిగారు కదా అని చేయరు. యేసుప్రభు చేయలేదు కూడా అక్కడ. కనుక యేసుప్రభు వారు వాళ్ళు అడిగినప్పుడు చేయలేదు. కనుక యేసుప్రభు వారికి అద్భుతాలు చేయడం చేత కాదు అంటాడు ఈ పనికి మానవుడు, వాడు కరుణకర్షకుడు. అసలు
కృష్ణుడు కానీ రాముడు కానీ శివుడు కానీ ఎవడైనా సరే ఈ 33 కోట్ల మంది దేవీ దేవతల్లో ఎవడైనా సరే యేసు ప్రభు చేసిన సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేశారా చేయగలుగుతున్నారా చేయగలరా అని నేను అడుగుతున్నాను. కనుక యేసుప్రభు వారు అప్పుడు చేశారు, ఇప్పుడు కూడా తన యొక్క భక్తుల ద్వారా నమ్మిన వారి ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తాడు, చేశారు కూడా ఆయన. ఇప్పుడు పడితే అప్పుడు పాస్టర్ గారు చేయరు, దేవుడు అనుగ్రహించినప్పుడు మాత్రమే జరుగుద్ది, దేవుడు సెలవివ్వాలి అప్పుడు జరుగుద్ది. అది జరిగే వరకు దైవజనుడు ప్రార్థనలో ఉండాలి, పెనుగులాడుతూ ఉండాలి, గోజాడుతూ ఉండాలి, దేవుడిని అడుగుతూ ఉండాలి, అప్పుడు చేస్తాడు. రెండవది, దైవజనుడు యథార్థవంతుడై ఉండాలి, భక్తిపరుడై ఉండాలి, ఏ విధమైన వ్యసనాలు లేకుండా. ఇవాళ పాస్టర్లో ఆడపిల్లల మీద పడిపోతున్నారు, అలా కాకుండా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించే దైవజనుడు ఎవడైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే చేయగలం కాదు, మనల్ని మన ద్వారా దేవుడు చేసుకుంటాడు, చేయించుకుంటాడు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. షాలో షాలో, మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేయబోతున్నాను. 2 దినాలు నేను శని ఆది ఉండను. కనుక ఎప్పుడు మళ్ళీ తిరిగి వీడియోస్ వస్తాయో నాకైతే తెలియదు. చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షాలో.